అధ్యక్షా. థ్యాంక్ యూ సార్. ఫైనాన్స్ మినిస్టర్ గారు పొద్దున్నే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏదో నాకు చెవిలో చెప్పారు రాజధాని ఇక్కడ పెట్టబోతున్నామని, అర్జెంటుగా పరిగెత్తుకొచ్చి ఇక్కడ ఏదో భూములు కొనేసుకున్నాం. నేనే కాదు, నాతో పాటు తెలుగుదేశంతో పాటు మా హితులు, సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అంటూ మన గోవర్ధన్ రెడ్డి గారి వరకు అందరూ లిస్టు చెప్పారు. అధ్యక్ష, మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నా అధ్యక్ష, ఇంకా బినామీలు కూడా దాదాపు 800 మంది బినామీలు ఉన్నారని. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బినామీల మీద కఠినమైన చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. వెంటనే సీజ్ చేసేటువంటి అధికారం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. బహుశా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కాపీ లేదేమో, ఆ బినామీ యాక్ట్ కాపీ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బాబుట్రమ్మ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బినామీ యాక్ట్ కాపీ పంపిస్తున్న అధ్యక్ష. ఎక్కడెక్కడైతే బినామీ ప్రాపర్టీలు ఉన్నాయని అమరావతిలో అనుకుంటున్నారో ఇప్పుడే ఇచ్చేశారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, వారి దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఎక్కడెక్కడైతే బినామీ ప్రాపర్టీలు ఉన్నాయి ఈ అమరావతిలో అనుకుంటున్నారో అవన్నింటినీ కూడా ఈ కేంద్ర చట్టం ద్వారా మీరు జాబితా కేంద్రానికి పంపించండి. బినామీ చట్టం ద్వారా ఆ ఆస్తుల్ని మొత్తం కేంద్రానికి అటాచ్ అయ్యేలాగా చేసుకోండి. వీలైతే ఆ డబ్బును తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ప్రజలకి ఉపయోగపడేటట్టు చేయమని చెప్పేసి మా హితులు, సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరున్నా సరే వాటిని బినామీ చట్టం కింద సీజ్ చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. నంబర్ వన్, అంకా చాలా టైం ఉంది సార్, పొద్దున 11 గంటల నుంచి మేము వింటూ ఉన్నాం, మీరు అప్పుడే. గౌరవ సభ్యులు సలహా ఇచ్చినారు అధ్యక్ష, బినామీ చట్టం ప్రకారము జప్తు చేసుకోండి, దాన్ని క్యాష్ చేయండి, క్యాష్ తెచ్చి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు ఇవ్వండి అని. అంత సులభంగా ఉంటుంది అధ్యక్ష బినామీ అంటే? ఉత్త డబ్బులు ఒకటే కాదు అధ్యక్ష, దానితో పాటు వివిధ చట్టాలు ఉంటాయి. చట్టము ఖచ్చితంగా తన పని తను చేస్తుంది. ఊరికే అంత సులభంగా అంటే అవకాశం ఉన్నప్పుడు మనము ఆ అవకాశాన్ని, అధికారాన్ని వాడుకొని మనం అన్ని రకాలుగా సొమ్ము చేసుకొని పట్టుబడినప్పుడు మాత్రం ఆ సొమ్ము తీసుకొచ్చి మళ్ళీ ఖజానాకి ఇవ్వండి, అంత సులభంగా ఉండదు అధ్యక్ష. దానితో పాటు ఎన్నో ఉంటాయి, చట్టం అన్నీ దాన్ని చేసే పనులు చేస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ మిత్రమా. నేను అడిగింది ఒక్కటే సార్, ఓ మంచి సలహాని ఇస్తే కూడా సూచన తీసుకునే పరిస్థితుల్లో మా మిత్రులు లేకపోవడం బాధాకరం. నిర్దాక్షిణ్యంగా ఎవరున్నా సరే మీకు బినామీలని తెలిస్తే 800 మంది రేషన్ కార్డు హోల్డర్లు బినామీలను మీరు తేల్చారు కదా, ఆ జాబితాని కేంద్రానికి పంపించండి. బినామీ చట్టం కింద ఆ భూములన్నీ జప్తు చేయించండి. అప్పుడు మిమ్మల్ని మేము కూడా శభాష్ అనేటువంటి విధంగా సన్మానం చేస్తామని చెప్తున్నాం. కేవలం అమరావతి మార్చాలి అన్నటువంటి ఒక ఆలోచన వినాలి మిత్రమా. కేవలం అమరావతి మార్చాలి అన్నటువంటి ఒక ఆలోచనని మీకొచ్చి దాన్ని అమలు చేయడానికి ఎన్నో రూపాలు ఎంచుకున్నారు. ఒక కుక్కని చంపాలి అంటే ఆ కుక్క పిచ్చిది అని ప్రచారం చేసి ఎట్లా అయితే కొట్టి చంపే ప్రయత్నం చేస్తున్నామో అదే రకంగా ఇవాళ అమరావతిలో అక్రమాలు జరిగాయి అనేటువంటి విధంగా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత ఉలికిపాటు, ఎందుకింత ఉలికిపాటు? మా ఆస్తులు జప్తు చేయండి అని ప్రభుత్వాన్ని కోరితే ఎందుకింత ఉలికిపాటు? అందుకే అధ్యక్ష, రెండు నిమిషాలు కాబట్టి వెంటనే నిర్దాక్షిణ్యం. 2-3 సూటి ప్రశ్నలు అధ్యక్ష. 13 అక్టోబర్ 2014 మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీసు 10960 డాక్యుమెంట్ నంబరు, ఐనవోలు విలేజు తుళ్ళూరు మండలము, సర్వే నంబర్ 48/3, పయ్యావుల విక్రమసింహ గారు 2 ఎకరాల 13 సెంట్లు కొనడం జరిగింది అధ్యక్ష. మరొకసారి చెప్తా అధ్యక్ష,
10,960 డాక్యుమెంట్ నంబరు, అక్టోబర్ 13, 2014 మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, ఐనవోలు ఊరు, తుళ్ళూరు మండలము, 48/3 సర్వే నంబరు, 2 ఎకరాల 13 సెంట్లు, పయ్యావుల విక్రమసింహ గారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, 12,025 డాక్యుమెంట్ నంబరు, 3/11, నవంబర్ 3, 2014 మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, ఐనవోలు గ్రామము, తుళ్ళూరు మండలము, 49/3 సర్వే నంబరు, 1 ఎకరా 96 సెంట్లు అధ్యక్ష. ఇటువంటి వివిధ డేట్లలో ఉన్నాయి అధ్యక్ష. అయితే పయ్యావుల విక్రమసింహ గారు ఎవరు? నంబర్ 1. నంబర్ 2, ఇది రిజిస్ట్రేషన్ ఎప్పుడు అధ్యక్ష, కొనుగోలు ఎప్పుడు జరగడము? అక్టోబర్ 2014, నవంబర్ 2014 అధ్యక్ష. డిసెంబర్ 31, 2014 తర్వాత నోటిఫై అయింది అధ్యక్ష ఇది రాజధాని ప్రాంతం అనేసి. ఒకవేళ విక్రమసింహ గారు మరి గౌరవ సభ్యులకు సంబంధించిన వారైతే అనంతపురంలో ఉండే విక్రమసింహ గారు ఏ విధంగా ఐనవోల్ అనే గ్రామం ఇక్కడ ఉందని చెప్పి వచ్చి ఇక్కడ ఉండే 2 ఎకరాల 13 సెంట్లు, 1 ఎకరా 96 సెంట్లు, 48/3, 49/3 అంటే పక్కపక్క సర్వే నెంబర్లు జాగ్రత్తగా చూసుకొని విజయవాడను కాదని, గుంటూరును కాదని, అనంతపురంను కాదని వచ్చి ఐనవోల్ అనే గ్రామం లోపల ఈ కరకట్ట పక్కలు ఎక్కడ ఉంది ఐనవోల్ అని చెప్పి చూసుకొని ఇక్కడ ఏ విధంగా కొన్నారనేది ప్రశ్న అధ్యక్ష. బినామీ అనేది వేరే అధ్యక్ష. ఇవన్నీ విజయవాడ నుంచి గుంటూరు నుంచి లెక్కేస్తే 30 కిలోమీటర్లు అధ్యక్ష. 30 కిలోమీటర్లు మాకు తెలిసి మంగళగిరి దాటి హైవే దాటి లోపలికి వచ్చి 6 నెలల ప్రాంతంలో 6 నెలల కాల పరిమితిలో ఎవరన్నా కొన్నారంటే ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్ కింద తెలిసే కొన్నారు తప్ప ఏ విధంగా వచ్చి ఇక్కడ మాందాడంలో, వెంకటనాయనపాలెంలో, ఐనవోలులో ఎట్లా కొంటారు అనేది ప్రశ్న అధ్యక్ష. ఎక్కడ అనంతపురము, ఎక్కడ ఐనవోలు? ఐనవోళ్ళ మళ్ళీ 2 చిన్న చిన్న సర్వే నెంబర్లు చూసుకొని పక్క పక్కన తీసుకోవడం. గుంటూరుకు 30 కిలోమీటర్లు, విజయవాడకు 30 కిలోమీటర్లు, హైవే దాటి లోపలికి 15-20 కిలోమీటర్లు ఏ విధంగా వస్తారు అధ్యక్ష? ఇది వేరే సమస్య అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్తున్న బినామీ అనేది అది వేరే అధ్యక్ష. బినామీ అనేది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద ఏదైతే భూములు కొన్నారో అవి వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు సలహా ఇచ్చినారు, సంతోషం, థ్యాంక్స్. వాళ్ళు సలహా ఇవ్వకముందే దాని ప్రక్రియ అది స్టార్ట్ అయిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉండాలి. లాస్ట్ టైం సెషన్ లో కూడా ఈ పేర్లు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇవాళ ఉదయాన్ని కూడా ఈ పేర్లు తీసుకొచ్చారు అధ్యక్ష. ఓ 2 నిమిషాలు ఓపిక పట్టుంటే వారికి ఆ శ్రమ అవసరం లేకుండా నేనే చెప్పేవాడిని అధ్యక్ష. ఎందుకంటే అలజడి ఎక్కువ పడుతున్నారు మంత్రి గారు, అంత అలజడి పడాల్సిన పనేం లేదు. కొత్తగా 2 స్క్రీన్లు వచ్చాయి అధ్యక్ష, శాసనసభలో పెద్ద స్క్రీన్లు వచ్చాయి అధ్యక్ష. ఇప్పుడే మీడియా మిత్రులు చెప్తున్నారు కొంచెంసేపట్లో ముఖ్యమంత్రి గారు గత శాసనసభలో ఏం మాట్లాడారు ఈ రాజధాని మీద అనేది వేసి చూపించబోతున్నాం అనేటువంటిది. ఏ రోజు మాట్లాడారు అధ్యక్ష శాసనసభలో? ఈ రాష్ట్ర రాజధాని కొత్తగా ఏర్పాటు నిర్ణయం కేబినెట్ ఏ రోజు తీసుకుంది? 1/9/2014. ఐ రిపీట్, 1 సార్, మీరు నిమిషానికి లేస్తే ఐ కాంట్ హెల్ప్. ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్ సార్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. లెట్ హిమ్ హ్యావ్ సమ్ పేషెన్స్. లెట్ హిమ్ హ్యావ్ సమ్ పేషెన్స్. హ్యావ్ సమ్ పేషెన్స్. ఈ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది 1/9/2014. ఐ రిపీట్, 1/9/2014. అసెంబ్లీలో చర్చ జరిగింది ఏ రోజు? 4/9/2014. ఐ రిపీట్, 4/9/2014. రాష్ట్రం మొత్తం పతాక శీర్షికల్లో వచ్చాయి, ఇంక్లూడింగ్ సాక్షి. ఉండవల్లి నుంచి అమరావతి దాకా సాక్షి పేపర్ అధ్యక్ష. ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీథింగ్ ఎల్స్. నేను కొనడానికి ముందు డేట్ది మా మిత్రుడు ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నా, నేను కొన్నటువంటి డేటు 13/10/14, 3/11. అంటే రాజధాని ప్రకటన అనంతరం దాదాపు 40 రోజుల అనంతరం. ఎస్, ఈ రాజధానిలో నాకు ఒక ఇల్లు ఉండాలనుకున్నాను కాబట్టి ఇల్లు కొన్నాను అని చెప్తున్నా. దానికి సాక్ష్యంగా ఈ 12 ఎకరాలు మీరు కట్టుకోలేదా? ఈ రాష్ట్ర రాజధానిలో ఈ మంత్రి గారు
మంత్రి గారు ఇచ్చినటువంటి భూ సమీకరణ యజమాన్య ధృవీకరణ పత్రము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూ సమీకరణ యజమాన్య పత్రంలో నాకున్నది 4800. అధ్యక్ష ఒక నిమిషం కాకుండా ఒక గంట వెయిట్ చేస్తాం అధ్యక్ష, కాకపోతే సమాచారం కరెక్ట్గా లేనప్పుడు వెంటనే రెస్పాండ్ కావాలని చెప్పి బాధ్యతగా రెస్పాండ్ అవుతున్నాం అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష సిఆర్డిఏ బిల్ ఎప్పుడు అధ్యక్ష ఆమోదమైనది? డిసెంబర్ 31. సిఆర్డిఏ బిల్లు ఆమోదమైన తర్వాత ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలని చెప్పి నోటిఫై చేసినారు అధ్యక్ష. అంటే బిల్లు ఆమోదం కాకముందే వాళ్ళు నోటిఫై చేసినారు అధ్యక్ష గ్రామాలు, అంటే తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అధ్యక్ష? బిల్లు ఎప్పుడు అధ్యక్ష ఆమోదమైనది? సిఆర్డిఏ బిల్లు ఆమోదమైనది డిసెంబర్ 30 ఆమోదమైతే 30 ఆమోదమైన తర్వాత నోటిఫై చేసినారు అధ్యక్ష. ఎస్, సెప్టెంబర్లో చేసినారు అధ్యక్ష. ఒక రకమైన బ్రాడ్ అనౌన్స్మెంట్ చేసినారు. ఏమని? రాజధాని సంవేర్ విజయవాడ దగ్గర, గుంటూరు దగ్గర సంవేర్ అని చెప్పి అంతకుముందు ఇంటెన్షనల్ గా లీక్ ఇచ్చినారు అధ్యక్ష. ఏమని చెప్పి? ఎస్, రాబోతుంది న్యూస్వీడ్ అని ఇంటెన్షనల్ గా లీక్ ఇచ్చినారు అధ్యక్ష. ఎస్, రాబోతుంది గుంటూరు దగ్గర అని చెప్పేసి సెప్టెంబర్లో కేవలము ఇక్కడ రాబోతుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినారు అధ్యక్ష. ఎస్, స్టేట్మెంట్ ఇచ్చినారు. కానీ సిఆర్డిఏ చట్టం ఎప్పుడు అధ్యక్ష? బిల్లు చట్టం ఎప్పుడైంది? డిసెంబర్ 31. 31 చట్టం అయిన తర్వాత బికాస్ ఆఫ్ చట్టం తర్వాత నోటిఫై చేసి అప్పుడు గ్రామాలు నోటిఫై చేసినారు అధ్యక్ష. అయితే మొట్టమొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం అధ్యక్ష, విజయవాడ గుంటూరు అంటే ఎవరైనా కానీ విజయవాడ ఊరు బయట కానీ గుంటూరు ఊరు బయట కానీ కంచకచర్ల కానీ నందగామ కానీ కొంటారు కానీ ఎత్తుక్కుంటూ వస్తారు అధ్యక్ష. మందడం దగ్గర ఉద్దండరాయనపాయం వెంకటాయపాలెం అయిన వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తారు అధ్యక్ష ఎవరైనా కానీ. పైగా ఇంకొక మాట కూడా అధ్యక్ష, కేవలము ఇండ్లు కట్టుకునే దానికోసము 4 ఎకరాలు అని అంటున్నారు కదా అధ్యక్ష. ఇంకా కూడా ఉంది అధ్యక్ష, ఇంకా కూడా చాలా ఉంది భూమి, కాకపోతే దాని డేట్లు వేరే ఉన్నాయి కాబట్టి నేను చెప్పలేదు అధ్యక్ష. డేట్లు లేని చెప్తాను అధ్యక్ష, డేట్లు వేరే డేట్లు చూస్తే అక్కడ కూడా పయ్యావుల విక్రమసింహ గారి పేరు మీద ఇంకొక 4 సెంట్లు, ఇంకొక ఎకరా చిల్లర, ఇంకో 33 సెంట్లు, ఇంకొక ఎకరా 15 సెంట్లు, ఇంకొక అర్ధ ఎకర, ఇంకొక ఎకరా 44 సెంట్లు ఉంది అధ్యక్ష. బహుశా వాళ్ళకే తెలియదు ఇంతింత ఉన్నాయని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. బహుశా వాళ్ళకి తెలియదేమో ఇవన్నీ డేట్లు. మేము ఎంతసేపు కూడా ఆ డేట్లు మాత్రమే చెప్పినాం కాబట్టి ఎక్స్టెంటర్ దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు అధ్యక్ష. అయితే ఖచ్చితంగా అధ్యక్ష ఎన్ని చెప్పినా ఎన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసినా ఇవన్నీ వాళ్ళు అదే వాళ్ళ పార్టీకి సంబంధించిన పేపర్లలో అధ్యక్ష. ఒకసారి న్యూస్వీడ్ అంటారు, ఒకసారి నాగార్జున యూనివర్సిటీ, ఇప్పుడే గౌరవ సభ్యులు ఒక చెప్తూ ఉన్నారు అధ్యక్ష పొద్దున న్యూస్వీడ్ అని చెప్పిన దానికి ఎంతో మంది పాపం అమాయకులు 3 రూపాయలు 4 రూపాయలు వడ్డీకి డబ్బులు తీసుకొని అప్పు చేసి పాపం న్యూస్వీడ్ దగ్గర భూములు కొని నాశనం అయిన తోళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పి గౌరవ సభ్యులు పొద్దున చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంత అన్యాయంగా చేసి ఈ రోజు మళ్ళీ వాళ్ళు సమర్థించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. సేమ్ అవే పేపర్లే, మళ్ళీ అప్పుడు అవే పేపర్లే, మళ్ళీ అప్పుడు ఇవే పేపర్లే, ఇప్పుడు మళ్ళీ వైజాగ్ లో మావోయిస్టులు ఉండాలని చెప్పి అవే పేపర్లే. చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష థ్యాంక్ యూ. నిమిషానికి మంత్రి గారు తన వాదనని బలపరుచుకునే చేస్తున్న తాపత్రయాన్ని నేను అర్థం చేసుకోగలను. ఎందుకనంటే అసత్యాల పునాదుల మీద వాదాన్ని నిర్మించినప్పుడు అడుగడుగునా కూడా దానికోసం తాపత్రయపడాల్సిందే. అండర్స్టాండ్, ఐ కెన్ ఓన్లీ పిటీ హిమ్ అధ్యక్ష. నేను ఐఎమ్ నాట్ కోటింగ్ ఆ రెండు పేపర్లు అధ్యక్ష, మన పేపర్ అధ్యక్ష ఇది చాలా స్పష్టంగా 7/10/2014 నేను కొనడానికి ముందు ఉండవల్లి నుంచి అమరావతి దాకా అంటూ దీంట్లో కథనంలో ఏం రాస్తుంది అధ్యక్ష, మంత్రుల కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు, ఈ గ్రామాలన్నింటినీ తిరిగి రైతుల చేత భూములు స్వచ్ఛందంగా సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది అని. కేవలం టెక్నికల్ గా డేట్ ఏదో తర్వాత నోటిఫై అయింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైనా అనౌన్స్ చేశారనుకోండి అధ్యక్ష, అనంతపురం జిల్లాలో నేను ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను ఉరవకొండలో అని అనౌన్స్ చేస్తే ఆర్డర్లు సాయంత్రానికి వస్తాయి అధ్యక్ష. 6 నెలలు కావచ్చు, ఉరవకొండలో అద్భుతాలు జరుగుతాయా లేదా? అదే జరిగింది. ఈ రాష్ట్ర రాజధాని ఇక్కడ రాబోతోంది అని కేబినెట్ ప్రకటించింది,
రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది, ప్రతిపక్ష నాయకుడు ఏకగ్రీవంగా అంగీకరించాడు, రాష్ట్ర మంత్రుల కమిటీ ఈ గ్రామాల్లో తిరగబోతోందని గ్రామాల పేర్లు వచ్చినాయి. ఆ తర్వాత నేను కొంటే తప్పొచ్చిందా నేను అడుగుతున్నా. దాన్ని మీరు భూతద్దంలో వేసి చూపించే ప్రయత్నం చేస్తారా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అంతే తప్ప వేరే కాదు అధ్యక్ష. కొనడానికి అమ్మడానికి నేను కూడా ఒక రైతులాగానే ఈ రాష్ట్రంలోనూ ఈ భూముల కోసం కాకుండా ఈ రాజధానిలో నాకు కూడా ప్లేస్ ఉండాలని నేను నా కొడుకుల పేరు మీద కొన్నాను అధ్యక్ష. ఇవి బినామీలు కాదు అనేటువంటిది స్పష్టం చేస్తున్నా. కాబట్టి మీరు కేవలం ఏదో వందల వేల ఎకరాలు కాదు 29 గ్రామాల్లో కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి టోటల్ క్లారిటీ. కంగారు ఏం లేదు సార్, కంగారు ఏం లేదు చెప్పలేదు. ఇప్పుడు అధ్యక్ష నాకు అర్థం కాని ఏమంటే, వాస్తవాలు చెప్పి డాక్యుమెంట్ నంబర్లతో పాటు చెప్తే ఎందుకు కంగారు పడుతున్నారంటే, కంగారు ఎవరు అధ్యక్ష పడేది? డాక్యుమెంట్ నంబర్ కూడా చెప్తుంటే నేను చెప్తా అధ్యక్ష, చెప్తా. 4-9 సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అధ్యక్ష. 20 జూలై 2014 ప్రభుత్వం గవర్నమెంట్ హ్యావ్ ఫార్మ్డ్ అ కమిటీ బై నేమ్ క్యాపిటల్ అడ్వైజరీ కమిటీ వైట్ జీవో నంబర్ 133 డేటెడ్ 27 అంటే 20 జూలై 2014 ఫర్ అడ్వైజింగ్ ద గవర్నమెంట్ టు ఎగ్జామిన్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ. అంటే ఇంతకుముందు పొద్దున నారాయణ గారి కమిటీ చెప్తే కదా అధ్యక్ష, అంటే మనం ఇంతకుముందు పెద్ద పెద్ద కమిటీలు శివరామకృష్ణన్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ అంటే ఇక్కడ మన నారాయణ గారి కమిటీ, ఆ కమిటీ అధ్యక్ష ఇది. 1-9-2014 అధ్యక్ష సెప్టెంబర్ ఇన్ ద క్యాబినెట్ మీటింగ్ 1 September 2014 గవర్నమెంట్ డిసైడెడ్ టు లొకేట్ ద క్యాపిటల్ సిటీ ఇన్ అ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ద స్టేట్ అరౌండ్ విజయవాడ అండ్ గో ఫర్ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ విత్ 3 మెగా సిటీస్ అండ్ 14 స్మార్ట్ సిటీస్ అండ్ గో ఫర్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ టు బి వర్క్డ్ అవుట్ బై అ క్యాబినెట్ సబ్ కమిటీ. అంటే అరౌండ్ విజయవాడ. ఇది విజయవాడనా గుంటూరు అధ్యక్ష, నాకు తెలియక అడుగుతా. ఈ జిల్లా గుంటూరే కదా. నెక్స్ట్ అధ్యక్ష, 4-9-2014 రిజల్యూషన్ ఆఫ్ ద క్యాబినెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డేటెడ్ 1-9-2014 సబ్సిక్వెంట్లీ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ హాస్ రిజాల్వ్డ్ ఇన్ ద అసెంబ్లీ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిక్వేట్ ఫండ్స్ ఫర్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ ఫర్ ద న్యూలీ ఫార్మ్డ్ ఏపీ అపార్ట్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ అష్యూరెన్సెస్ మేడ్ ఇన్ ద పార్లమెంట్ రిలేటింగ్ టు ద రీఆర్గనైజేషన్ యాక్ట్. ఎప్పుడు అధ్యక్ష ఇది? 4-9. 24-9 అధ్యక్ష సెప్టెంబర్ వైట్ జీఓఆర్టీ నంబర్ 3234 గవర్నమెంట్ హావ్ కాన్స్టిట్యూటెడ్ అ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఆన్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఫర్ ద క్యాపిటల్ సిటీ. ఇది వన్స్ అగైన్ నారాయణ గారి కమిటీ. 8-12-2014 ఎప్పుడు అధ్యక్ష? డిసెంబర్ సింగపూర్ గవర్నమెంట్ రిప్రజెంటెడ్ బై మిస్టర్ ఈశ్వరన్ విజిటెడ్ ఇండియా విత్ ప్లానర్స్ ఫ్రమ్ మెసర్స్ సుర్బానా జురాంగ్ గవర్నమెంట్ బిట్వీన్ ఇన్క్యాప్ అండ్ ఐఈ సింగపూర్ సైన్డ్. లాస్ట్ అధ్యక్ష నేను చెప్పిన డేటు 30 డిసెంబర్ 2014 అధ్యక్ష. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఎనాక్టెడ్ ద సిఆర్డిఏ ఏపీ సిఆర్డిఏ యాక్ట్ 2014 వేర్ ఇన్ ద నీడ్ ఫర్ క్యాపిటల్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రీజన్ హ్యాస్ బిన్ ఇన్కార్పొరేటెడ్. 30 డిసెంబర్ అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 30-12-2014 అదే రోజు అధ్యక్ష, ద గవర్నమెంట్ ఆఫ్టర్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఏపీసీఆర్డీ యాక్ట్ 2014 ఇష్యూడ్ జిఓఎంఎస్ నంబర్ 254 ఎంఏయుడి M2 డిపార్ట్మెంట్ వేర్ ఇన్ ద క్యాపిటల్ ఏరియా ఈస్ డిక్లేర్డ్ విత్ అ టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ 122 స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ 25 విలేజెస్ ఆఫ్ తుల్లూరు మంగళగిరి అండ్ తాడేపల్ మండల్స్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. సరిపోయిన అధ్యక్ష, జివో అధ్యక్ష, జివో 254. సరిపోయిన అధ్యక్ష, అంటే ఎప్పుడు? 30 డిసెంబర్. అంటే 30 డిసెంబర్ మా వాదన మొదటి నుంచి ఏమంటే అధ్యక్ష, జూన్లో వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత 30 డిసెంబరు సిఆర్డిఏ చట్టము అయిన తర్వాత ఆ మధ్యలో ఉండే 6 నెలల్లో ఈ మారుమూల లోపలికి వచ్చి వెంకటాయపాలెము తుల్లూరు మాందాడంలో వచ్చి భూములు కొన్నారంటే మీకు ఇక్కడ రాజధాని వస్తుందని తెలియకుండా ఏ విధంగా వచ్చినారు ఇక్కడికి అనేది బ్రీచ్ ఆఫ్ సీక్రెసీనా కాదా అనేది మా క్వశ్చన్ అధ్యక్ష. ఆ తర్వాత 1-1-2015 గవర్నమెంట్ నోటిఫైడ్ ద ల్యాండ్ పూలింగ్ స్కీమ్. ఆ తర్వాత అధ్యక్ష, ఏరియా ఆఫ్ క్యాపిటల్ ఏరియా హ్యాస్ బిన్ ఎన్హాన్స్డ్ 217. 2017 ఎప్పుడు అధ్యక్ష ఇది? 9-6. అంటే ఎప్పుడు అధ్యక్ష?
మనం మొదటి నుంచి చెప్తుండేది ఏమి, ఈ 6 నెలల కాల పరిమితిలో వాళ్లకు ఇక్కడ రాజధాని రాబోతుందని తెలిసి ఎవరికి చెప్పకుండా చేయకుండా వాళ్ళు వాళ్ళే కొంతమంది కలిసి ఇక్కడ భూములంతా సేకరించినారు. ఆ భూములు మా కంట పడినది 4,000 చిల్లర ఎకరాలు, ఇంకా ఎక్కువ ఉందనేది మా అనుమానము. కాబట్టి అది ప్రభుత్వానికి ఇచ్చి ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పడం జరిగింది. రెండవది అధ్యక్ష, 391 చదరపు కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని 2017కు తగ్గించినారు, తగ్గింపు ద్వారా మీరు లాభపడినారనేది. మూడవది బౌండరీ మార్చడం ద్వారా లాభపడినారని, రింగ్ రోడ్డు అలైన్మెంట్ మీరు లాభపడేదానికి చేసుకున్నారని చెప్పి, సిఆర్డిఏ ప్రాంతం 7,000 చిల్లర ఎకరాల నుంచి 8,000 చదరపు కిలోమీటర్లకు చేసినారు, దాని ద్వారా మీకు సంబంధించిన రామారావు గారు వాళ్ళు సమీప బంధువులు లాభపడినారని, ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ ద్వారా దౌర్జన్యంగా భూములు తీసుకొని శివాజీ జామదారులుగా డిక్లేర్ చేసుకొని లాభపడినారని, లంక భూములు, పోరంబోక భూములు, ప్రభుత్వ భూములు ఏవైతే భూములో లేవో అవన్నీ కూడా మీ వాళ్ళ ద్వారా మీరు పట్టాలు పొందినారని చెప్పి ల్యాండ్ పూలింగ్లో పెట్టి ప్లాట్లు తీసుకున్నారని, వైట్ కార్డు హోల్డరు, బియ్యం కార్డు హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడో మారుమూల రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ కూడా డ్రైవర్లు, క్లీనర్లు, క్లర్కులు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మీరు భూములు కొనుగోలు చేసి తద్వారా మీరు ల్యాండ్ పూలింగ్ చేసుకున్నారు. ఇవన్నీ అభయోగము, ఇవన్నీ కూడా ఆధారాలతో పాటు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రభుత్వం దాని మీద చట్టపరంగా నిర్ణయం తీసుకుంటా ఉంది. రోజు ఛాలెంజ్ అంటే అంత ఛాలెంజ్ అవసరం లేదు అధ్యక్ష. ఇన్ని ఆధారాలు, డాక్యుమెంట్ నంబర్లతో పాటు ఇచ్చిన తర్వాత ఇంకా ఏంది ఛాలెంజ్ ఉంటుంది? ప్రభుత్వం తదుపరి చర్య చేస్తుంది అధ్యక్ష, ఛాలెంజ్ ఏముండదు దీంట్లో. నా రిక్వెస్ట్ దయచేసి ఫైనాన్స్ మినిస్టర్ గారి టైం సార్, పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు మా సభ్యులు కేవలం 35 నిమిషాలు మాట్లాడితే దాదాపు 7 గంటలు మాట్లాడి నేను 7 నిమిషాలు మాట్లాడక ముందే 7 సార్లు ఫైనాన్స్ మినిస్టర్ లెగిశాడంటే ఎంత అభద్రతా భావంతో ఉన్నాడు సార్. సార్ ఇవాళ విశాఖపట్నం రాజధానిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మన శాసనసభలో ప్రకటన దాదాపు జరిగినట్టు కనపడుతోంది. విశాఖపట్నంలో ఇవాళ నుంచి రిజిస్ట్రేషన్లు ఎవరైనా చేసుకుంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడో తీరిగ్గా 3 నెలలకో 4 నెలలకో జీవో ఇస్తే ఆ రోజుది మీరు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటారా, శాసనసభ కన్నా వాల్యుబుల్ ప్లాట్ఫామ్ ఇంకేముంది అని నేను అడుగుతున్నా. 1/9/2014 రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది, 4/9/2014 శాసనసభలో సాక్షాత్తు ప్రతిపక్ష నేత కూడా ఒప్పుకున్నారు. మరి ఆయనకు సంబంధించినటువంటి పత్రికల్లో గ్రామాలతో సహా 7వ తారీఖు వచ్చింది, నేను 13వ తారీఖున నేను కొన్నాను అంటే 40 రోజుల తర్వాత నేను కొన్నాను అధ్యక్ష. ఇది పక్కన పెడతాం అధ్యక్ష, కొంచెంసేపు పక్కన పెడదాం అధ్యక్ష, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా మిగిలిన అంశాల్లో పోదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకనంటే నేను కేసు గారు వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూస్తుంటే దొంగ నీకు అంటున్నాం సమ్మతిలాగా ఉంది అధ్యక్ష. ఇప్పుడు చెప్పింది ఏంటి, ఇంతవరకు జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, కోర్ట్ ఆఫ్ సీక్రెసీ ఏదైతే ఉందో దాన్ని వచ్చి దాన్ని బీచ్ అయ్యి ఈ కార్యక్రమం చేశారు. అవరు అధికారంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తాలూకా ఏదైతే ఉందో ఆ కేబినెట్ మంత్రులు కానీ లేదు విప్పులు కానీ ఈ పై కార్యక్రమం చేసిన వాళ్ళు విషయం తెలిసి ఈ కార్యక్రమం చేశారనేది అంశం అధ్యక్ష. ఇవాళ వైజాగ్ గురించి మాట్లాడతారు, ఇవాళ రేపు ఉదయాన్ని అయిన తర్వాత మొత్తం వచ్చి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే తప్పే అధ్యక్ష, అది తప్పే. రేపు ఉదయం కొన్ని, ఎందుకంటే అప్పటికప్పుడు కొని అధ్యక్ష, దానికి ఒక కార్యక్రమం జరుగుతుంది 10 రోజుల ముందు కార్యక్రమం జరుగుతుంది, ఒక 10 రోజుల ముందు ఆ కార్యక్రమం జరిగి ఆ అగ్రిమెంట్ చేసుకొని అవన్నీ చేసుకుని అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అధ్యక్ష. ఎంతో అమాయకంగా ఏమి తెలియనట్టుగా ఏదో నిత్యంలాగా ఏం మాట్లాడే అధ్యక్ష, ఇవి ఇవి జనం చూస్తారు అధ్యక్ష, మీరు చూసిన తదాధికం చూస్తున్నారు వాస్తవాలు ఏంటనేది. ఆయన వచ్చేవాడు నేను 40-30 రోజుల తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఇల్లు కట్టుకోవడానికి వచ్చి 4 ఎకరాలు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కుంటే ఎంత కొనుక్కుంటా అధ్యక్ష, 1,000 గజాలు కొనుక్కుంటాం, లేకపోతే 4 ఎకరాలు కొనుక్కొని 4 ఎకరాలు కొనుక్కొని అందులో వచ్చి దాంట్లో వచ్చి రెండు ప్లాట్స్ వచ్చిన 4 ఎకరాలకు వస్తే సుమారు 5,000 గజాలు వస్తుంది అధ్యక్ష. మరి 5,000 గజాలు పోనీ, 5,000 గజాలు దాంతో పాటు
మరి ఇంకా ఏది కమర్షియల్ వచ్చి ఇంకో 1000 గజాలు వస్తుంది అధ్యక్ష. మరి ఏమనుకోవాలి అధ్యక్ష, దాన్ని నువ్వు పొలం కోసం చేసుకున్నావు, ఇల్లు కోసం చేసుకున్నావు, ఎందుకు అవన్నీ నువ్వు జరిగిందని ఒప్పుకొని దాని గురించి అవును మేము వచ్చి కొనుక్కున్నాము ఇక ఇది తప్పు దానికి సమర్థించుకొని ఊరికి సమర్థించుకుని టైం ఎందుకు వృధా చేయడం అధ్యక్ష? కేవలం 100% కూడా అది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అధ్యక్ష. ఎన్ని అదని చెప్పినప్పుడు కూడా ఏమి చేసినప్పుడు కూడా ఈవేళ కూడా చెప్తున్నాం అధ్యక్ష, ఈవేళ కూడా చెప్తున్నాం, వాళ్ళు చెప్తున్నాం. అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షానికి ఇల్లు కట్టారు అధ్యక్ష. మరి అది ముఖ్యమంత్రి వచ్చి కనీసం రాష్ట్రంలో అడ్రస్ లేదు అధ్యక్ష, తీసుకు హైదరాబాద్ కట్టారు అధ్యక్ష ఇల్లు, ఈ వాటికే ఇల్లు ఉంది అధ్యక్ష. ఎవరైనా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో ఇల్లు లేని ఇల్లు లేని ముఖ్యమంత్రి ఇల్లు లేని ప్రతిపక్షం అంటే ఒక చంద్రబాబు లేదు అధ్యక్ష, ఒక దురదృష్టం. ఒక చంద్రబాబు తప్ప ఎవడో అధ్యక్ష, ఏంటి ఏంటి అంటే రాష్ట్రం ఎక్కడ ఉండాలి, ఈ ప్రజలు ఓట్లు వేయాలి, ఈ ప్రజలతో ఉండాలి, కానీ ఆయన ఆస్తులన్నీ పక్క రాష్ట్రంలో ఉండాలి, ఆయన తాలూకు కార్యక్రమాలు అక్కడ జరగాలి, వెళ్తే వచ్చి అక్కడ పెరగాలి, ఇక్కడ ప్రజల తాలూకు ఇక్కడ తరాలొచ్చు ఇక్కడ దోచుకోవాలి, ఇదే కార్యక్రమం అధ్యక్ష ఇది ఇది. కానీ ఇవాళ చెప్తాను అధ్యక్ష, ఆయన చెప్పింది కూడా చెప్తున్నాం అధ్యక్ష, సభాముఖంగా కూడా ఈవేళ విశాఖపట్నం అని చెప్పిన తర్వాత నిజంగా మా మంత్రులు ఎవరైనా సరే మేము కానీ అపార్థం చేసుకున్నాం, ఎవరైనా సరే ఏదైనా సరే మేము కానీ వారలకు వచ్చి 1000 ఎకరాలు 100 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు కానీ మేము కానీ ఎవరు కొన్నప్పటికి కూడా అది తప్పే అధ్యక్ష, దాన్ని మైండ్ అవుతాం, ఈ సభాముఖంగా చెప్తున్నాం, దాన్ని మైండ్ అవుతాం దానికి. కానీ వీళ్ళకి వచ్చి దాన్ని దోపిడీ చేసుకొని కాదు కాదు చెప్పుకొని దాని నుంచి తప్పు వచ్చి నిజంగా సాధించడం చేస్తే మాత్రం అది క్షమించదు అధ్యక్ష. ఇది చరిత్రలో చరిత్రహీనంగా ఉంటారు అధ్యక్ష అని చెప్తున్నాను ఇవాళ. దయచేసి దాన్ని దమ్మని బుక్కై మాని వాసవాళ్ళు మాట్లాడుకుంటే అది గౌరవం ఉండదు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు సబ్జెక్ట్ అంతా కూడా పబ్లిక్ డొమైన్లకి అంటే ప్రజలందరికి కూడా తెలిసే రోజు ఏ రోజు ఎప్పటి నుంచి అనేది పాయింట్ అధ్యక్ష. ఎక్కడో వైజాగ్ దగ్గర రాబోతుంది, కరెక్టే ఒప్పుకుంటాం అధ్యక్ష, మనం కూడా అంత హియర్ టు యాజ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఏరియా విచ్ ఇస్ మెంట్ టు డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ క్యాపిటల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఏపీ ఆంధ్రప్రదేశ్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్. అది జియో కూడా కరెక్ట్ ఇష్యూ చేయాలి, అన్ని తప్పులు ఉన్నాయి. సరే ఏమేమి ఏరియాలు అధ్యక్ష చెప్పిండేది, ఈ ఊర్లన్నీ అధ్యక్ష, ఈ ఊర్లు నేను అడిగే సింపుల్ క్వశ్చన్ అధ్యక్ష, గుంటూరు నేటివ్స్ కానీ విజయవాడ నేటివ్స్ కానీ వీళ్ళన్నా ఎప్పుడన్నా విన్నారా ఈ ఊర్ల పేర్లు అని చెప్పేసి చూడండి అధ్యక్ష. పబ్లిక్ డొమైన్ 30/12 ఇప్పుడు ఆ ఊర్లు కూడా చూడండి అధ్యక్ష, లింగాయపాలెం ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజెస్ ఆఫ్ మోదుగులంక పాలెం, ఉద్దండరాయనపాలెం, వెలగపూడి, నేలపాడు, శాకమూరు, అయినవోలు, మల్కాపురం, మాందాడం, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుల్లూరు, దొండపాడు, అబరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండరాజుపాలెం, పిచుకలపాలెం, ఉండవల్లి, పెనుమాక, పార్ట్ ఆఫ్ తాడిపల్లి మున్సిపాలిటీ, కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, నవలూరు, ఈ ఊర్లు ఈ లోపల ఉండేటివి ఇప్పుడు ఎక్కడో గుంటూరు ఊరు బయట కొన్నారు అండర్స్టాండబుల్, ఎక్కడో అక్కడ గన్నవరం దగ్గరనో లేకుంటే ఇంకా ఎక్కడో ఇబ్రహీంపట్నం దగ్గర రాజధాని వస్తుందని చెప్పి కొన్నారంటే ఇవన్నీ అధ్యక్ష, ఈ ఊర్లు అసలు ఎవరన్నా చూసింటారు అధ్యక్ష? నేను ఇప్పటికీ అడుగుతా ఉన్నా విజయవాడ వాళ్ళు కానీ గుంటూరు వాళ్ళు కానీ దూరం వాళ్ళు అవసరం లేదు అధ్యక్ష, నేటివ్ పీపుల్ ఆఫ్ విజయవాడ అండ్ గుంటూరు ఎప్పుడన్నా కానీ ఈ ప్రాంతం వచ్చి చూసింటారా లోపలికి వచ్చి, లోపలికి 30 కిలోమీటర్ల దూరం లోపలికి కరకట్ట మీదకి వచ్చి కరకట్ట లోపల నుంచి లోపలికి వచ్చి ఎవరు చూసింటారు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ చర్యలు అమలు చేస్తామన్నారు. సో థింగ్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్, దెర్ ఈస్ నో అంబిగ్విటీ, ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. ఇవాళకి ఇవాళ మేము చెప్పిన వాదం నిజం 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 అని 10 సార్లు 10 మంది మంత్రులు లేచి చెప్పుకోకర్లేదు, థింగ్స్ విల్ క్లారిఫైడ్, రేపు ఎప్పుడో తేలుతాయి. మీరు పొద్దున్నుంచి 7 గంటల సేపు మీ వాదన వినిపించారు, 7 నిమిషాలు మా వాదన చెప్తే 7 సార్లు లేస్తున్నారు. ప్రజలు చూసేటువంటి అబద్ధాలు కానీ నిజాలు కానీ ప్రజలు చూసేటువంటి ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇవాళ మంత్రి పబ్లిక్ డొమైన్ అంటున్నారు అధ్యక్ష, పబ్లిక్ డొమైన్ అంటే ఒకప్పుడు ప్రభుత్వం అధ్యక్ష, ఇవాళ పబ్లిక్ డొమైన్ అంటే పత్రికలు,
టీవీలు, సోషల్ మీడియా, సాక్షి పేపరు, సాక్షి పేపర్ ఎడిటర్ కి రిపోర్టర్ కి ఆ గ్రామాలు ఎట్లా వచ్చినాయి అధ్యక్ష? ఉండవల్లి నుంచి అమరావతి దాకా అనే గ్రామాలని 7, 10, 14 సాక్షి పేపర్ ఎట్లా ప్రకటించింది అధ్యక్ష? ఇది పబ్లిక్ డొమైన్ కాదా అధ్యక్ష? 10 లక్షల సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపరు పబ్లిక్ డొమైన్ కాదా అని నేను అడుగుతున్నా. ఎస్, యు కెన్ గో అహెడ్ విత్ యువర్ ఎన్క్వైరీ, యు కెన్ డూ వాట్ ఎవర్ యు వాంట్, లెట్ ది కోర్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిసైడ్. కానీ మీ వాదనని మీరు చెప్పారు, మా వాదనని చెప్పించేటువంటి ప్రయత్నంలో అడ్డుకోవద్దు అని మాత్రమే మిత్రులను అడుగుతూ ఉన్నా. అట్లానే అధ్యక్ష ఇంకొక ఎన్క్వైరీ ఎట్లాగో మీరు చేస్తామన్నారు కదా, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, వి వెల్కమ్. దాంతో పాటు అధ్యక్ష ఇంకో సింపుల్ థింగ్ అధ్యక్ష, ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి, కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజధాని ప్రకటన వరకు కేవలం 124 ఎకరాలు మాత్రమే 29 గ్రామాల్లో ట్రాన్సాక్షన్ జరిగినాయి. దాంట్లో 80 ఎకరాలు అసైన్డ్ భూములు, దట్ ఈస్ ఫ్రమ్ ఎస్సీ టు ఎస్సీనే కొన్నారు, మిగిలింది మాత్రమే ఇతరులు కొనినటువంటి పరిస్థితి. మీరు ఎంక్వైరీ వేయండి, విశాఖపట్నం మీద కూడా కలిపేయండి. మీ ప్రభుత్వ చిత్తశుద్ధిని మేము కూడా అభినందిస్తాం. దట్ ఈస్ వన్ థింగ్ అధ్యక్ష, ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్ అధ్యక్ష. ఇంకో చిన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టి, పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కరెక్ట్ అని అనిపించింటే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా తను న్యూస్ వీడ్లు ఎందుకు కొనలేదండి అధ్యక్ష? సూటి ప్రశ్న, న్యూస్ వీడ్లు ఎందుకు కొనలేదు అని ఇండ్లు కట్టుకుంటారు ఇచ్చారు కదా వాళ్ళ పత్రిక, అయిన వాళ్ళ బదులు న్యూస్ వీడ్లోనే కొనిండొచ్చు కదా అధ్యక్ష? లేదా నాగార్జున యూనివర్సిటీలో ఎందుకు కొనలేదు? ఇంకా సెంటరు గుంటూరుకు ఆనుకోనుంది, ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో వస్తుందని చెప్పి ఈనాడులో వచ్చింది, జ్యోతిలో వచ్చింది, న్యూస్ వీడ్లో వచ్చిందని చెప్పి సాక్షిలో వచ్చింది, ఈనాడులో వచ్చింది, జ్యోతిలో వచ్చింది. ఇవన్నీ ఒకవేళ వాస్తవాలు అయితే నాగార్జున యూనివర్సిటీ గుంటూరుకు ఆనుకోనుంది కదా అధ్యక్ష? గౌరవ సభ్యులు ఖచ్చితంగా ఇక్కడనే రాజధాని ప్రాంతంలోనే ఇండ్లు కట్టుకోవాలనే ఆశతో అనంతపురం నుంచి వచ్చినాడు కదా అధ్యక్ష, పాపము అక్కడే కూడా ఉండొచ్చు కదా అని. ఎందుకు ఇంత లోపల అయిన వాళ్ళకి వచ్చినాడు అధ్యక్ష ఎత్తుకుంటూ కరకట్ట మీద నుంచి ఎక్కడ అధ్యక్ష? అయితే దీనికి అర్థం ఏమంటే అధ్యక్ష, 30 డిసెంబర్ లోపే ప్రజలందరికీ నోటిఫికేషన్ ద్వారా తెలిసే లోపలే వీళ్ళు జాగ్రత్త పడి ఉద్దేశపూర్వకంగా లీకులు ఇచ్చి, ఒక్కసారి గుంటూరు అని చెప్పి, న్యూస్ వీడ్ అని చెప్పి లీకులు ఇచ్చి అందరిని అటుపక్కకు పంపించి సైలెంట్ గా ఇక్కడ కొనుక్కుంటూ కూర్చున్నారు అధ్యక్ష. అది జరిగినది అంత లేదు అధ్యక్ష, అంత లేనిది. మొత్తం ట్రాన్సాక్షన్ జరిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళకే లింక్ పెట్టలేతారు అధ్యక్ష, ఎవరు లేరే బయట వాళ్ళు, అంత వాళ్ళే. ఈవెన్ వాళ్ళల్లో కూడా అధ్యక్ష, మళ్ళీ వాళ్ళల్లో కూడా ఆ పార్టీలో కూడా మళ్ళీ అందరికి కూడా తెలిసినట్లేదు, దాంట్లో మళ్ళీ సెలెక్ట్ ఫ్యూవే కొంతమందికి, మళ్ళీ దాంట్లో కూడా ఆశ్చర్యం కదా అధ్యక్ష. ఇది లెట్ ది ఎన్క్వైరీ డిసైడ్ ఏం జరుగుతుందో జరగనే అధ్యక్ష, ఒప్పుకోవాల్సింది నేను కాదు అధ్యక్ష, అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం. శాసనసభలో నిర్ణయం తర్వాత పత్రికల్లో, పతాక శీర్షికల్లో వచ్చి మంత్రులు గ్రామాల్లో పర్యటించి రైతులతో సమీకరణకు ఒప్పిస్తాము అన్న తర్వాత ఏ రకంగా తప్పవుతుంది అనేటువంటిది ఈ ప్రభుత్వం చెప్పాలి. ఆర్ లెట్ ది ఎన్క్వైరీ డిసైడ్. మీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ విశాఖపట్నం రెండు కలిపేయండి, అప్పుడు లెట్ అస్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ అధ్యక్ష. ఇంకో చిన్న విషయం అధ్యక్ష, ఒకే ఒక అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నా అధ్యక్ష, ఒక అంశం కాదు అధ్యక్ష, ఒక కేసు. పొద్దున్నుంచి మంత్రి గారు ఏవైతే చెప్తూ వచ్చారో, మంత్రి కానీ ఇతర వైఎస్ఆర్సిపి నేతలు కానీ మాట్లాడుతూ వచ్చారో, అమరావతిలో ఎన్ని నేరాలు జరిగాయి, ఎన్ని ఘోరాలు జరిగాయి, ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎన్ని తప్పులు జరిగాయని చెప్తూ వచ్చారో, ఇవన్నీ సార్ మళ్ళీ చేయలేసింది సార్, కానీ అధ్యక్ష ఆ పాయింట్ ఒప్పుకుంటే పని అయిపోతుంది అధ్యక్ష, ఊరికే నాకు పని పెట్టిస్తున్నాడు ఆయన ఒక ఒప్పుకోకుండా. ఆడ క్యాబినెట్లో అధ్యక్ష, క్యాబినెట్లో ఏమని జరిగింది, వాళ్ళు క్యాబినెట్ అని కోట్ చేస్తున్నారు, ఏం జరిగింది అధ్యక్ష క్యాబినెట్లో? 1, 9, సెప్టెంబర్ 1 వాళ్ళు ఏమంటున్నారంటే క్యాబినెట్లో జరిగింది, క్యాబినెట్లో జరిగింది కాబట్టి నేను ఇండ్లు కట్టుకోవాలని చెప్పి కొన్నాననే వాదన. ఎస్, క్యాబినెట్ జరిగింది. ఏమని జరిగింది అధ్యక్ష మరొకసారి చదువుతా,
ఇన్ ద క్యాబినెట్ మీటింగ్ ఆన్ 1st September 2014, అంటే 2014 September 1 జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ద గవర్నమెంట్ డిసైడెడ్ టు లొకేట్ ద క్యాపిటల్ సిటీ ఇన్ అ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ద స్టేట్ అరౌండ్ విజయవాడ, విజయవాడ చుట్టూ అని చెప్పి. మరొకసారి అడుగుతుండే అధ్యక్ష, ఈ ప్రాంతం విజయవాడనా గుంటూరా? ఎక్కడే కానీ ఊర్ల పేర్లు లేవు అధ్యక్ష, విజయవాడ. అండ్ టు గో ఫర్ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ విత్ 3 మెగా సిటీస్ అండ్ 14 స్మార్ట్ సిటీస్, 3 పెద్ద నగరాలు, 14 ఇంకా స్మార్ట్ నగరాలు. అండ్ గో ఫర్ ల్యాండ్ పోలింగ్ సిస్టమ్, ల్యాండ్ పోలింగ్ సిస్టమ్ ద్వారా అని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ పెడతామని చెప్పి చెప్పినారు. కానీ ఎక్కడే కానీ అయినవోలు, ఉద్దండరాయనపాలెం, పిచ్చుకలపాలెం, వెంకటాయపాలెం ఎక్కడైనా ఉంది అధ్యక్ష దీంట్లో? విజయవాడ దగ్గర. అందుకనే చెప్తున్నాం అధ్యక్ష, ఒకవేళ గౌరవ సభ్యులు ఈ మాటను చూసుకొని, మిగతా వాళ్ళందరూ కూడా ఈ మాటను చూసుకొని, గన్నవరంలో కొనింటనో, కంచకచెట్ల కొనింటనో, నందిగామలో కొనింటనో ఏమన్నీ రాదు, కానీ ఉద్దండరాయనపాలెం, వెంకటాయపాలెం, అయిన ఓళ్ళు, పిచ్చుకలపాలెం అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే కదా అధ్యక్ష ఇక్కడ కొంటుండేది. పదిసార్లు చెప్పారు అధ్యక్ష, మీరు మా రెస్క్యూకి రావాలి అధ్యక్ష. అడుగడుగున నా ఫ్లోని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? ఎవరెప్పుడు ఎవరు ఎక్కడ ఒప్పుకోవాలో అక్కడ ఒప్పుకుంటారు. లేండి సార్, లెట్ ది ఎన్క్వైరీ డిసైడ్ అని నేను చెప్పాను. ఎందుకు మంత్రి గారు ఆవేశపడతారు? క్యాబినెట్ డెసిషన్ జరిగింది. క్యాబినెట్ డెసిషన్ తర్వాత పల్లెల్లో మంత్రుల్ని పల్లెలకు పంపించి ఒప్పించే ప్రయత్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని 7, 10, 14 అని రాస్తే ఇంకా ప్రాంతాలు స్పష్టంగా లేదా? వైకుంఠపురం కొండల దగ్గర నుంచి కింద దాకా అని, ఉండవల్లి నుంచి అమరావతి దాకా అని పత్రికల్లో రాస్తే ఇక్కడ ఎందుకు కొన్నారు అని అంటే మీరు ఆలోచించుకోండి అధ్యక్ష. ఇంకా పాయింట్ వదిలేసి నెక్స్ట్ వెళ్దాం అధ్యక్ష. లెట్ పీపుల్ డిసైడ్, ప్రజలు నిర్ణయించుకుంటారు అధ్యక్ష. ఈ భారత అత్యున్నత న్యాయస్థానం ముందు ఒక కేసు ఫైల్ అయింది అధ్యక్ష 2016లో. ఏమని? ఈ అమరావతిలో జరిగినటువంటి అక్రమాలని, జాబితాని పూసగుచ్చినట్టు చెప్తున్నాం మేము అంటూ అఫిడవిట్ దాఖలు చేసి సమాజంలో అత్యంత ప్రముఖులైనటువంటి వ్యక్తులు దాఖలు చేశారు అధ్యక్ష. ఏమని? పొద్దున్నుంచి చెప్పినవి చాలా తక్కువ అధ్యక్ష. మంత్రులు ఇక్కడ లక్షల ఎకరాల ఫర్టైల్ భూములు పోతున్నాయి, మల్టీ క్రాప్ భూములు పోతున్నాయి, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దెబ్బతింటోంది, రైతు కూలీల జీవితాలు నష్టపోతున్నాయి, ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటోంది, వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది, వేల కోట్ల బ్లాక్ మనీ సర్క్యులేషన్ లేకొచ్చింది అంటూ శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు విరుద్ధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు అనేటువంటిది అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు అధ్యక్ష. శివరామకృష్ణన్ కమిటీలో వాదనలు రెండు వైపులా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పారు, ఇవి మేం చెప్పాల్సింది మేం చెప్తాం. టెక్నికల్ కమిటీ ఏం చెప్పింది అధ్యక్ష? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైవ్లీహుడ్స్ ఏం చెప్పింది? హైయెస్ట్ పాయింట్స్ విజయవాడకి ఇచ్చింది. ప్రపంచంలో ఉన్నటువంటి నగరాల్ని పరిశీలించి నివాస యోగ్యానికి కావలసినటువంటి అంశాలు ఏంటి? నీరు, కనెక్టివిటీ, భూమి అవైలబిలిటీ, ఇట్లాంటివి చూసుకుని ఒక్క భూమి అవైలబిలిటీలో విజయవాడకి తక్కువ మార్కులు వేసి మిగిలిన అన్నింటిలోనూ కూడా హైయెస్ట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ అదే శివరామకృష్ణ కమిటీ విజయవాడకి వేసింది. భూమి అవైలబిలిటీ లేదు ఇక్కడ, కాబట్టే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అందుకనే ల్యాండ్ పూలింగ్ అనే ఇన్నోవేటివ్ విధానానికి వెళ్ళి దాన్ని కూడా అధిగమించి నిర్ణయం తీసుకున్నారు తప్ప శివరామ్. ఓకే, మన జడ్జిమెంట్ వద్దు, సుప్రీంకోర్టుకి వెళ్ళి శివరామకృష్ణన్ కమిటీకి విరుద్ధంగా చేశారని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? స్టేట్ గవర్నమెంట్ ఇందాక చెప్పారు, మహనీయులతోటి కాకుండా బడా బడా క్యాపిటలిస్టులతోటి, భూస్వాములతోటి, ప్రయోజనాలు ఉన్నటువంటి వ్యక్తులతోటి, బిజినెస్ టైకూన్స్ తోటి, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులతోటి ఒక కమిటీ అపాయింట్ చేసిందని చెప్పారు. మళ్ళీ దీనివల్ల భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు అటు ఉత్తరాంధ్రలోని ఇటు రాయలసీమలను వస్తాయని చెప్పారు. సిఆర్డిఏ ఫార్మేషనే తప్పు అనేటువంటిది చెప్పారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని పూర్తిగా తప్పు పట్టారు. పోలీసుల్ని ఉపయోగించి భయపెట్టి భూములు సేకరిస్తున్నారని చెప్పారు. దీనికి అదనంగా మరొకటి హైకోర్టులో బిల్ దాఖలు చేశామని చెప్పారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఇక్కడ భూములు సేకరిస్తున్నారన్నారు.
ఫ్లడ్ ప్రోన్ ఏరియా, ఇది పూర్తిగా ముంపు ప్రాంతం అనేటువంటిది, మేము ఇదిగో ఇన్ని సాక్ష్యాలు పెడుతున్నామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ ని ఛాలెంజ్ చేస్తూ రెండో రిట్ పిటిషన్ వేశామని చెప్పారు. సింగపూర్ గవర్నమెంట్ తో కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా చెవిలో మాట్లాడుతున్నాడు చంద్రబాబు అని పిటిషన్ లో స్పష్టంగా రాశారు. అధ్యక్ష 200 పేజీలది, నేను 2 పేజీల్లో చెప్తున్నా అధ్యక్ష. సింగపూర్ గవర్నమెంట్ తో ఈయన చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పారు. యూకే చైనా కంపెనీలతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి మేము ఛాలెంజ్ చేశాం, ఆ ఆదేశాలు వచ్చేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు పోనీయొద్దండి అని చెప్పారు. 2 కాంట్రాక్ట్ ఫార్మ్స్ ని అప్పగించి క్యాపిటల్ కి హైయెస్ట్ ప్రైస్ లో ఆ కాంట్రాక్ట్ ఫార్ములకి అప్పగించారు అని సుప్రీంకోర్టుకి చెప్పారు. కొండవీటి వాగు ఫ్లడ్ ప్రోన్ ఏరియా, ఇది ఈ ప్రాంతాన్ని ముంచేస్తుంది అని సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. లార్జ్ స్కేల్ నెపోటిజం, కరప్షన్, నెపోటిజం అంటే బంధు ప్రీతి, కరప్షన్, సర్క్యులేషన్, బ్లాక్ మనీ ఉంది అని మా పేర్లతో సహా చెప్పారు అధ్యక్ష. ఏమని చంద్రబాబు నాయుడు గారు చెవిలో చెప్పారని చెప్పి నారా లోకేష్, సన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భూములు కొన్నాడు బినామీల పేర్లతోటి, వైఎస్ చౌదరి సార్, నేను సుప్రీంకోర్టు కాపీ చెప్తున్నా, వినండి, ఓపిక పట్టండి, ఓపిక పట్టండి. రావెల కిషోర్ బాబు మంత్రి గారు భూములు కొన్నారు, నారాయణ మినిస్టర్ భూములు కొన్నారు, పయ్యావుల కేశవ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే భూములు కొన్నాడు, ధూళిపాల నరేంద్ర భూములు కొన్నాడు అని సుప్రీంకోర్టు ముందు సాక్ష్యాలతో సహా పెట్టారు. ఓన్లీ ప్రవేశపెట్టింది చెప్తున్నాను అధ్యక్ష. ఇవన్నీ పెట్టారు అధ్యక్ష, ఇవన్నీ పెడుతూ ఈ రాష్ట్రంలో ఏకాభిప్రాయం లేదు క్యాపిటల్ మీద అని చెప్పారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం యూనిలాటరల్ డెసిషన్ తీసుకుంది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా ఎక్కువ, ఇక్కడ భూమి సరిగా లేదు, రెట్టింపు అవుతుంది, సాయిల్ బేరింగ్ కెపాసిటీస్ మీద క్వశ్చన్స్ డౌట్ రేజారు అధ్యక్ష. అసైన్డ్ ల్యాండ్స్ ని భూములు తీసుకున్నారనేటువంటిది చెప్పారు అధ్యక్ష. అలొకేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ట్రాన్స్పరెంట్ గా జరగలేదు అనేటువంటిది చెప్పారు అధ్యక్ష. స్విస్ ఛాలెంజ్ చేస్తున్నటువంటి వాటిని లార్జ్ స్కేల్ బ్లాక్ మనీ మీద విచారణ జరిపించండి అన్నారు. టు రెస్ట్రెయిన్ ఫ్రమ్ అలొకేషన్, కొత్త కాంట్రాక్ట్లు ఇవ్వొద్దని చెప్పి పిటిషన్ వేశారు అధ్యక్ష. సుదీర్ఘకాల విచారణ జరిగిన తర్వాత నన్ అదర్ దాన్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఒకరు కాదు అధ్యక్ష, ముగ్గురు కూర్చున్నటువంటి బెంచ్, ముగ్గురు బెంచ్లో నన్ అదర్ దాన్ ది చీఫ్ జస్టిస్ వాజ్ ఎ మెంబర్, ఏం చెప్పాడు అధ్యక్ష? అపాన్ హియరింగ్ ది కౌన్సిల్ ద కోర్ట్ మేడ్ ఫాలోయింగ్ ఆర్డర్ హార్డ్, we do not see any merit in this writ petition which is hereby dismissed అని చెప్పింది అధ్యక్ష. మీరు చేసిన వాదనలన్నింటినీ భారత అత్యున్నత న్యాయస్థానం ఏ మాత్రం మెరిట్ లేదని తిరస్కరిస్తే ఇంకా మీరు మా మీద ఆరోపణలు చేస్తూ అమరావతి మీద బురద జల్లేటువంటి ప్రయత్నాన్ని మానుకోమని చెప్పి ప్రభుత్వానికి హితం చెప్తున్నా అధ్యక్ష. ఇంకా రీజనల్ డిస్ట్రిబ్యూషన్ అధ్యక్ష, రీజనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ సెంటర్స్ అంటున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2 ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ అయింది అధ్యక్ష. ఒకటి వెంగళరావు గారి టైంలో గౌరవనీయులు, వెంగళరావు గారి టైంలో, రెండవది గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి టైంలో. రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ ని 2 రాష్ట్ర ప్రభుత్వం వేసింది, 2 కూడా రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర, ముగిస్తున్నాం సార్, ఆంధ్ర రాష్ట్రంలో రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ అనేటువంటివి ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ అనడానికి చరిత్ర మనకు కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. కేవలం అమరావతిని మార్చాలనుకుంటే ధైర్యంగా ఎస్ వి వాంట్ టు షిఫ్ట్ అమరావతి అని చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉండాలి తప్ప దానికి ముసుగేసి దానికి రంగులద్ది మేము అన్ని ప్రాంతాల సమాభివృద్ధి చేస్తున్నామంటూ ఓ ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ ని, 2 ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ ని మళ్ళీ ప్రజల ముందుకు రుద్దేటువంటి ఈ ప్రయత్నాన్ని మానుకుని ఈ రాజధాని ప్రజానీకానికి వేల మంది రోడ్ల మీద ఈ శాసనసభని చుట్టించడానికి వచ్చేటువంటి రైతాంగానికి రాజన్న వాడికి ఉండాల్సినటువంటి దయాద్ర హృదయంతో రాజుకెప్పుడు ఉండాల్సినటువంటి లక్షణం రైతుల పట్ల ప్రజల పట్ల దయ ఉండాలి, దుర్మార్గుల పట్ల కఠినత్వం ఉండాలి. కాబట్టి ఆ 2 లక్షణాల ప్రకారం మీరు అవలంబించుకుని ఈ రైతుల పట్ల సమన్వయం చేయమని చెప్పి కోరుతూ ఈ రాజధాని అమరావతిని కొనసాగించాలన్న తెలుగుదేశం పార్టీ
డిమాండ్ ని మరొకసారి ఆన్ రికార్డ్ లో వినిపిస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి వెంకటేష్, వన్ మూమెంట్ ప్లీజ్. అన్న పయ్యావుల కేశవ్ గారు పెద్ద పెద్దగా అర్థమయ్యేటట్టు మా చెప్పాడు అధ్యక్ష. అయితే వాళ్ళ నాయకుడు చాలా తెలియగలడు అధ్యక్ష. ఇట్లాంటి పనుల్లో ఆయనే పిటిషన్ ఎంతాడు అధ్యక్ష, దానికి ప్రూఫ్లు సబ్మిట్ చేయడం అధ్యక్ష, దాన్ని డిస్మిస్ చేస్తాడు అధ్యక్ష, హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసిన అని చెబుతాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా కేశవ్ గారు రాజధానిని ధైర్యంగా మార్చాలని చెప్పి మార్చాలంటే చెప్పాడు అధ్యక్ష. దీంట్లో దొంగతనంగా ఎక్కడ మార్చాం అధ్యక్ష? ఆయన చాలా స్పష్టంగా పోయిన నెల 17 అసెంబ్లీ సాక్షిగా ఈ రకంగా మధ్యంతర నివేదికలు వచ్చినాయని చెప్పారు అధ్యక్ష. అదే రకంగా కమిటీలు తెప్పించుకున్నారు, హైపవర్ కమిటీ వేశారు, ఆయన రిపోర్ట్లు తీసుకున్నారు, క్యాబినెట్ మీటింగ్ పొద్దున పెట్టారు, ఇప్పుడు అసెంబ్లీ పెట్టారు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఇంకే ధైర్యంగా అంటే ఏం చేయాలి అధ్యక్ష? కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో పూర్తిగా రాంగ్ అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే కేశవ్ గారు మా అందరికి సలహా ఇచ్చాడు అధ్యక్ష, కాకపోతే ఫస్ట్ మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి అధ్యక్ష. మనం సలహా ఇస్తానికి పనికొస్తాం, పనికి రావాలి. ఎందుకంటే ఆయన ముందు కానీ వెనక్కి కానీ 8 ఎకరాలు రైతు అధ్యక్ష, ఇక్కడ రాజధానిలో మనం రేటు పెట్టి బాగా రేట్లు పెరుగుతాయని కొనుక్కున్నాడు, తప్పు లేదు అధ్యక్ష. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి సలహా చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ పొలాలు ఉన్నటువంటి రైతులు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే కొద్దిగా ఈ ఇష్యూలో సలహాలు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి నా సలహా.